ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. ఈ రోజును చూడాలని చాలామంది ఆశించారు, కానీ వారు ఈ రోజును చూడలేకపోయారు. కానీ దేవుడు మన అందరినీ ప్రేమించి మరొక నూతన దినాన్ని కానుకగా బహుమానంగా ప్రభు మనకు అనుగ్రహించారు. మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాము. మనం పీల్చుకునే ప్రతి శ్వాస దేవుని దగ్గర నుండి మాత్రమే మనం పొందుకుంటున్నాం. అది ఆయన మన పట్ల కలిగి ఉన్న కృప. దేవుని కృపలో మనందరం వర్ధిల్లాలని, ఆధ్యాత్మికంగా మనందరం పటిష్టమైన స్థానంలో ఉండాలని దేవుడు ఎప్పుడూ ఆశిస్తున్నాడు. మనందరూ కూడా నిరీక్షణ కలిగిన వారమై సమస్త ఆనందముతోనూ నిరీక్షణతో నింపబడాలని దేవుని యొక్క ప్రగాఢమైన వాంఛ. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని పరిశుద్ధ లేఖనాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. బైబిల్ గ్రంథం అనేది దేవుని మాట. బైబిల్లో అక్కడక్కడ దేవుని మాటలు ఉన్నాయని చాలామంది అనుకుంటారు, కానీ అక్కడక్కడ దేవుని మాటలు ఉండడం కాదు. అసలు బైబిల్ అంటేనే దేవుని మాట. ప్రతి వచనం, ప్రతి పదం, ప్రతి అక్షరం పరిశుద్ధాత్మ ప్రేరేపితం. లేఖన సత్యాలను మనం ఎప్పుడైతే సంపూర్ణంగా అర్థం చేసుకుంటామో, వాక్యాన్ని అవగాహనలోకి తెచ్చుకుంటామో, ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదాలు, అద్భుతాలు చూస్తాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, మత్తయి సువార్త 6:33 వచ్చిన మనందరికీ తెలిసిన వాక్య భాగం చదువుకుందాం. Matthew 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని రాజ్యమును మరియు ఆయన నీతిని మొదట వెతకాలి అని దేవుడు మనకు తెలియజేశారు. యేసు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం అనేక మందిని ప్రభావితం చేసింది. కొండ మీద ప్రసంగంలో ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైన అంశమే. మత్తయి సువార్త 5:6-7 ఈ ప్రసంగాన్ని మనం చూస్తాం. సుమారుగా 111 వచనాలు ఇందులో మనకు కనబడతాయి. వాటిల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమశాస్త్రం అంతా కూడా నిక్షిప్తమై ఉన్నది. ప్రభు యొక్క నామమును మహింపరచాలంటే, మనందరూ దేవుని బిడ్డలుగా జీవించాలంటే, మన ద్వారా దేవుని రాజ్యస్థాపన విస్తరించబడాలి అంటే మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా యేసు ప్రభు వారు ఆ కొండ మీద ప్రసంగంలో తెలియజేశారు. ఈ 6:33 వచనం దగ్గరికి వచ్చేసరికి ప్రభువారు అంటున్నారు, మీకు అన్నీ అనుగ్రహింపబడాలి అంటే, సమస్తము మీకు అనుగ్రహించబడాలంటే ఒక్క కండిషన్ ఉంది. అదేనంటే అన్నింటిలో ప్రభువుని ముందు పెట్టండి, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి. విచారం ఏంటి అంటే, మనము దేవుని రాజ్యాన్ని మరియు నీతిని వెతుకుతాం, కానీ అన్నీ అయిపోయిన తర్వాత వెతుకుతున్నాం, చివరిలో వెతుకుతున్నాం. ప్రభువుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రభువుకి ఇవ్వనందువలనే మన జీవితాలు అనేక సార్లు అపవాది చెలరైపోతున్నాడు. వినాశనము, వైఫల్యము ఇలాంటివన్నీ మన జీవితంలో రావడానికి కారణం కొన్నిసార్లు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. ఆదికాండం 1:1 వచ్చిన కూడా మనం చదివితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన అనే మాట అక్కడ ఉంటుంది కదా. ఆది యందు దేవుడు, ఇన్ ద బిగినింగ్ గాడ్, ఆ మాటను మనం ఆధ్యాత్మిక అర్థంలో మనం తీసుకోగలిగితే, మన లైఫ్ అప్లికేషన్కి ఆ మాటను మనం తీసుకోగలిగితే, ఇన్ ద బిగినింగ్ గాడ్ అంటే ప్రతి కార్యారంభంలో దేవుణ్ణి మనం ఉంచగలిగితే, ప్రతిరోజు ఆరంభంలో ప్రభువును ఉంచగలిగితే, ప్రతి నిర్ణయ ఆరంభంలో ప్రభువును ఉంచగలిగితే, ఆయన చేయగలిగిన గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన శూన్యములో నుండి సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు. ఆయన స్వరము, ఆయన మాట గంభీరమైనది. ఆ మాటను ప్రభు విడుదల చేసినప్పుడు శూన్యములో నుండి సమస్తం కలిగాయి. ఇన్ ద బిగినింగ్ గాడ్, నీ జీవితంలో దేవుణ్ణి అన్ని విషయాల్లో ముందు పెట్టగలవా? నీవు మాట్లాడే మాటల్లో, నీవు తీసుకునే నిర్ణయంలో, నువ్వు ప్రారంభించే రోజుల్లో, ఏదైనా గొప్ప పని నువ్వు ప్రారంభిస్తున్న అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, దేవుణ్ణి ముందు పెట్టగలిగితే ఆయన నీ జీవితంలో విశిష్టమైన ఆశీర్వాదాలు నీకు ఇస్తారు. లేఖనాల్లో అనేక మంది ప్రభువును ముందు పెట్టడం వల్ల దీవెన పొందిన వారు ఉన్నారు. ప్రభువును వెనక పెట్టడం వల్ల, అంటే చివరికి జరిపేయడం వలన వారి జీవితంలో ఇబ్బందులు పాలైన వారు కూడా చాలామంది మనకు కనబడుతున్నారు. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో కూడా ప్రభువుని వెనుక వెనుకే ఉంచావేమో. నీ ప్రాధాన్యతలు నీవే, బంధువుల మాటలు, స్నేహితుల మాటలు, లోక సంబంధ వ్యక్తుల మాటలే నీకు గొప్పగా మారి దేవుని మాటలన్నీ నిర్లక్ష్య పెట్టేసావేమో. అసలు బైబిల్ పట్టించుకోవట్లేదేమో నువ్వు. బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడా మాకు కాదులండి, అప్పుడు ఆ కాలంలో ఉన్న వాళ్ళకి ఏవో రాయబడ్డాయి, కానీ ఇప్పుడు ఈ కాలానికి ఈ మాటలు ఏమీ సరిపోతాయండి అని అనుకుంటున్నావేమో.
దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును అనేకసార్లు ప్రక్కన పెట్టేసి నీ సొంత నిర్ణయాలను నీ సొంత ఆలోచనలు నెరవేర్చుకుని పరిగెత్తవేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన రాజ్యమును మరియు ఆయన నీతిని. ఇది మన నీతి కాదు, మన స్వనీతి దుర్నీతి అవినీతి కాదు, దేవుని నీతిని మనం వెతకగలిగితే అప్పుడు అవన్నీ దేవుడు మనకిస్తాడు. ఆ పై వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏవన్నీ అని ప్రశ్నించుకుంటే మనుషులు అనేక వాటి కోసం చింతపడుతున్నారండి. ఈ రోజుల్లో ఏమి తిందుమా అని చింతపడేవారు, ఏమి త్రాగుదుమా అని చింతపడేవారు, ఏమి ధరించుకుందుమా అని చింతపడేవారు, లేదా తమ యొక్క స్టేచర్ను బట్టి చింతపడేవాళ్ళు. మీలో ఏ ఒక్కరు చింతించడం వలన మీ ఎత్తును ఒక మూరడు ఎత్తు చేసుకోగలరు? ప్రభు చెప్పిన మాటది అంటే చాలామంది తమ స్టేచర్ను బట్టి చింతపడేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. అవన్నీ మీకు అనుగ్రహించబడాలి అంటే, ఏ సమయానికి కావాల్సిన అవసరం ఆ సమయంలో తీర్చబడాలి అంటే, దేవుని కృపా మహదైశ్వర్యము మీ జీవితాలను అద్భుత రీతిలో నడిపించాలంటే, పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ముందుంచు ప్రభునే. గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. అమెరికాలో చిక్ఫిలే అనే ఒక చైన్ రెస్టారెంట్ గురించి మీరు వినుంటారు. దాన్ని ప్రారంభించిన ఆ ఫౌండర్ ఆదివారం దాన్ని ఓపెన్ చేసేవాడు కాదు. ఆ రెస్టారెంట్ యూజువల్గా అమెరికాలో చాలామంది ఆదివారమే కదా రెస్టారెంట్లకు వెళ్తారు, కానీ ఆ ఆదివారం దేవునికి ఇవ్వాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, తనతో పాటు తన స్టాఫ్ అందరూ కూడా ప్రభుని ఆరాధించాలనే ఉద్దేశంలో ఆదివారం తెరిచేవాడు కాదు. అయితే ఆదివారం తెరవనందువలన ఎన్నో నష్టాలు వచ్చినట్టుగా కనిపించినప్పటికీ సోమవారం అంతకన్నా ఎక్కువగా ఆ రెస్టారెంట్కి ప్రజలు వచ్చేవారట. బిజినెస్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేది, అందరూ బట్టి తను ఏమీ నష్టపోయినట్టుగా లేదు. చాలాసార్లు మనం అనుకుంటాం దేవునికి ఇది చేయడం వల్ల, లేదా దేవుని నామాన్ని హెచ్చించడం వల్ల, దేవుని మాటకు లోబడడం వల్ల నాకు నష్టం వస్తుందేమో అనుకుంటావు, కానీ దేవుడు ఆ నష్టాన్ని మరొక రీతిలో నీకు భర్తీ చేసేవాడు. ఆయన ఖచ్చితంగా ఆయన నిన్ను ప్రతి ఫలంతో నింపి అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తాడు. దేవుని కొరకు నువ్వు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఎప్పుడూ కూడా నిన్ను నష్టాల్లోకి తీసుకువెళ్ళదు. ఆమేన్. ఆయన ముందు పెడదాం, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం, ఆయన నీతిని వెతుకుదాం, దేవుని నుండి సకల ఆశీర్వాదాలు మనం పొందుకొని ప్రభు కృపలో వర్ధిల్లుదాం. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసుకుని ప్రభుని స్తుతించండి. సమస్తాన్ని అనుగ్రహించే దేవుని వైపు చూడండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నీ రాజ్యమును నీ నీతిని మేము వెతికినప్పుడు సమస్తాన్ని మాకు ఇచ్చే దేవుడు నాయన. నీ ప్రాణాన్నే మా కోసం ఇచ్చావు, ఘనతనిచ్చే దేవుడు నాయన. నీవు మాకు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నిన్ను అన్ని విషయాల్లో ముందుంచాలని నిర్ణయం తీసుకునే కృపలో వర్ధిల్లుతున్నారో వారందరినీ మీరే బలపరిచి ఆశీర్వదించి నడిపించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి. అనారోగ్యంతో వారు లేవనెత్తండి ప్రభువ. అనేకమైన సమస్యలు ఇరుక్కుపోయిన వారిని విడుదల చేసిన నామమును అత్యధికంగా వారి జీవితాల్లో మహింపరచుకోమని కోరుకుంటూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొని చున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. గాక